హాయ్ గాయ్స్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తణుకబ్బాయి యూట్యూబ్ ఛానల్. రియాలిటీ వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది అనుకుంటా. ఇంకా ఈ వీడియోలో కింగ్ చంద్రహాసన్నకి కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించాను. చంద్రబ్రో, మీరు దీనికి రెస్పాండ్ అయ్యి ఒక సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంది. ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్ అనుకుంటా. ఫన్ మంత్ అనే యూట్యూబ్ క్రియేటరు చైల్డ్ అబ్యూస్ కంటెంట్ చేశాడని చెప్పేసి హీరో సాయిధరమ్ తేజ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దానికి గవర్నమెంట్ కూడా అఫీషియల్స్ చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి తగిన యాక్షన్ అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, తన తప్పు లేనప్పటికీ పోలీస్ కేసులు పెట్టి సెక్షన్ 67C, 68 కేసులు పెట్టి అన్యాయంగా ఒక మధ్యతరగతి వ్యక్తి మీద పోలీస్ కేసులు కోసం కనీసం లాయర్ను కూడా సెట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడనమాట కింగ్ చంద్రాస్ బ్రో. ఇది ఎలా ఉందంటే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వదిలినట్టు ఉందన్నమాట. యాక్చువల్లీ తను కింగ్ చంద్రాస్ బ్రో యూట్యూబ్ ఫెయిర్ యూస్ పాలసీలోకి వచ్చేటట్టుగా కంటెంట్ చేస్తూ ఉంటాడు. అయినా సరే అతని మీద ఫేక్ స్ట్రైక్స్, కంటెంట్ ఓనర్షిప్ కోసం అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు అండ్ ఇబ్బంది పెడుతున్నారు కూడా ఇప్పటికీ కూడా. ఓకే, తన సిచ్యువేషన్ చూస్తుంటే క్రియేటర్ అనే ప్రతి వాడు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన సమయం అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నానండి, మంచివాడు మనకెందుకులే అని మౌనంగా ఉంటే అసమర్థులు రాజ్యాలు వెళ్తారన్నట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అణగదొక్కడానికి అయితే చూస్తున్నారండి. నేను మంచి విష్ణు గారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పటికీ ఈ కాంట్రవర్సీ అండ్ కార్డ్ మీ చేతుల్లోనే ఉంది. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ మంచి విష్ణు గారు. ఓకే, ఇక చంద్రబాబు కూడా కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నానండి. అడిగే ముందు ఒక విషయం చెప్తాను, నేను తణుకులో ఒక కొంతమంది ఒక 52-57 ఒక కొంత పర్సెంట్ పీపుల్ నేను దీని గురించి డిస్కస్ చేశానని. డిస్కస్ చేసినప్పుడు 90% ఆఫ్ ఆడియన్స్ అంటే పర్సన్స్ చాలా పాజిటివ్గా, అంటే పబ్లిక్ సపోర్ట్ అసలు చాలా విపరీతంగా ఉందండి చంద్ర గారికి. అసలు యాక్చువల్ చెప్పాలంటే మంచి విష్ణు గారికి కూడా అసలు అంత పాజిటివ్గా మాట్లాడతలేదు. నేను కరెక్ట్గా చెప్పాలంటే కింగ్ చంద్రాస్ గారిని గోదావరి పొలస చేపలతో పోలుస్తున్నారు. యాక్చువల్లీ అంటే తీరానికి ఎదురెళ్ళేది పొలస చేప అంటారు, అంటే అన్యాయానికి ఎదురయ్యేది సంథింగ్, అంత ఎలివేషన్స్ ఇస్తున్నారు ఆడియన్స్ అండి. అది చాలా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ పబ్లిక్ సపోర్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంది చంద్రబాబుకి, ఆ విషయం ఒప్పుకోవాల్సిందే. బట్ కానీ ఇక్కడ తను పొగుడుతూ కంటెంట్ చేస్తే బ్యాలెన్స్గా ఉండదు. కానీ తన వైపు నెగిటివ్గా కూడా కొంతమంది ప్రశ్నలు సంధించారు. ఆ విషయాన్ని ఒకసారి ప్రస్తావనలో తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే, కొంతమంది మాత్రమే ఒక సినిమా ఎలా తీయాలో తెలియదు, గతంలో కానీ ప్రస్తుతంలో కానీ ఒక్క సినిమా కూడా నిర్మించేటువంటి కెపాసిటీ కానీ అసలు కనీసం దాని గురించి నాలెడ్జ్ కానీ లేని ఈ యూట్యూబర్స్ ఒక మూవీ ట్రైలర్ కట్ చేయాలి, ఒక మూవీ గురించి ఎలా తీయాలని ఎలా అసలు చెప్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే కొంతమంది అడిగారనమాట. ఇంకా రెండో క్వశ్చన్, అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే, అంటే అన్ని కోట్లు పెట్టి డబ్బులు పెట్టి తీస్తుంటే యూట్యూబర్ చేసే నెగటివిటీ వల్ల మూవీస్కి కలెక్షన్కి ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. సో దీనికి మీ వైపు నుంచి ఒక సమాధానం చెప్తే కూడా బాగుంటుంది చంద్రబాబు. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేనైతే కింగ్ చంద్రహాస్కి సపోర్ట్ ఇస్తున్నాను. ప్రజలు ఎటువైపు ఉన్నారో అందరికీ తెలుసు. బట్ కానీ ఇక్కడ మంచు విష్ణు గారు మీ చేతిలోనే ఉందండి, ఇప్పటికీ మీ చేతిలోనే ఉంది. దీన్ని ఎండ్ చెయ్యాలనుకుంటే మీ చేతిలో ఉంది. కానీ మన దగ్గర టైం అనేది 22వ తారీఖు వరకే ఉందని చెప్పేసి చంద్రబాబు చెప్పాడు, అంటే చార్జ్ షీట్ రిలీజ్ అయ్యేంత వరకు. సో అదే నేను ఆలోచిస్తున్నాను. అతను ఓడాడంటే, కింగ్ చంద్రహాస్ ఓడాడంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఓడిపోయినట్టే. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అతను ఓడాడంటే మనమందరం కూడా ఓడిపోయినట్టే. సో నేనైతే పోరాడుతాను అతని వైపే ఉంటాను. బాయ్.